టానిక్ పబ్ నిర్వాహకుల భాగోతం బయటపడుతోంది. టానిక్ వ్యాపారుల వెనుక కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ముఖ్యంగా టానిక్ పబ్ విషయంలో తెరపైకి రావుల శ్రవణ్ రెడ్డి, అభినయ్ రెడ్డి, అఖిల్ రెడ్డి, ప్రియాంక రెడ్డి పేర్లు బయటకు వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రభుత్వానికి 100 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ రవితేజ్ అందిస్తారు. రవితేజ, భాగవతాలు వ్యవహారాలు అంతా కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఈ 10 ఏళ్ల పాటు ఈ టానిక్ మద్యం దుకాణాలు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలే నడిపించారు. అది ఒక్క పేరుపై లైసెన్స్ పొంది హైదరాబాద్ వ్యాప్తంగా 11 బ్రాంచెస్ ఏర్పాటు చేసి ఒక లైసెన్స్ మీద 11 లైసెన్సులు ఉన్నట్టుగా క్రియేట్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సాహంతో టానిక్ మద్యం దుకాణాలు ఇప్పటి వరకు నడిచాయంటూ కూడా నిన్న మొన్న జరిగినటువంటి విజిలెన్స్ తనిఖీల్లో ఈ అంశం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రముఖ పేర్లన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అనేక మంది జనరల్ సెక్రటరీ హోదాలో ఉండి బీఆర్ఎస్ పార్టీని ఇన్ని రోజుల పాటు కీలకంగా నడిపినటువంటి వ్యక్తుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. స్థానిక వ్యాపారాల వెనుక కీలక వ్యక్తుల హస్తం ఉందనేది కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వంలో పదవి అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా టానిక్ కి అనుమతులు రాష్ట్ర ప్రభుత్వమే కల్పించింది. ఆ అనుమతులు ఇవ్వకూడదు, ఈ విదేశీ మద్యానికి సంబంధించి ఒకే పేరు పైన ఒకే లైసెన్స్ కేటాయించాలని నియమ నిబంధనలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం వారికి అన్ని అనుమతులు కల్పిస్తూ వాళ్ళు అప్లికేషన్ పెట్టకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే దగ్గరుండి ఈ దుకాణాలను నడిపించిందంటూ కూడా ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడినట్టుగా తెలుస్తా ఉంది. స్థానిక వ్యాపారాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. 3 రోజుల పాటు విచారణ జరిపింది. మొత్తం టానిక్ క్యూ బై టానిక్ పేరుతో ఉన్నటువంటి హైదరాబాద్ లో 11 బ్రాంచెస్ లో విజిలెన్స్ అధికారులు ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. టానిక్ వైన్ షాప్ కి సంబంధించి 3 డైరెక్టర్ల పేరు మాత్రమే ఆన్లైన్ రికార్డు లో కనబడతా ఉన్నాయి. అనిల్ రెడ్డి, రాజ్ లక్ష్మణ్ రెడ్డి, కుప్పయ్య, భారతి పేర్లపైన ఈ టానిక్ వైన్ షాప్ నడుస్తా ఉంది. వీళ్ళ పేర్లపైన అనుమతి ఉన్నాయంటూ కూడా విజిలెన్స్ గుర్తించింది. క్యూబై టానిక్ పేరుతో మొత్తం 11 షాపులు వీళ్ళు హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేశారని, ఈ క్యూబై టానిక్ లో రాజకీయ పార్టీ బినామీలు, పలువురు ఉన్నతాధికారులు సైతం దీంతో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు కూడా విజిలెన్స్ గుర్తించింది. ఒక ఐఏఎస్ కు సైతం ఈ టానిక్ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తా ఉన్నాడు. అతనికి కూడా అధిక మెజారిటీ, ఎక్కువగా కమిషన్ ఈ టానిక్ వైన్ షాప్స్ నుంచి కూడా వాళ్ళకు వస్తున్నాయని ఒక విషయాన్ని కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. తెర మీదకి రావుల శ్రవణ్ రెడ్డి, అభినయ్ రెడ్డి, అఖిల్ రెడ్డి, ప్రియాంక రెడ్డి, దీంట్లో కొంత బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కనబడతా ఉన్నారు. రావుల శ్రవణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి జనరల్ సెక్రటరీ, అతను కూడా ఈ టానిక్ వ్యవహారంలో కీలకంగా ఉంటూ కీలక పాత్ర పోషిస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి మద్యం సరఫరా కానీ, కొనుగోలు కానీ, పర్చేజ్ చేయడం కానీ, 100 కోట్ల ఇక్కడ టర్న్ ఓవర్ జరుగుతా ఉంది విదేశీ మద్యానికి సంబంధించి అనే దానిపై కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మొత్తం 100 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టారంటూ కూడా టానిక్ నిర్వాహకుల పైన అభియోగాలు ఉన్నాయి. ఆ నిర్వాహకుల భాగవతాలు అంతా బయటికి తీశారనికే విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి మొన్న, నిన్న, ఈ రోజు ఈ టానిక్ దుకాణాల్లో ఉన్నటువంటి అన్నిటిపై కూడా సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. టానిక్ మద్యం దుకాణం కోసం 2016లో ఒక ప్రత్యేక జీవోని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది కేవలం అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు దాంట్లో పార్ట్నర్షిప్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సపోర్టర్స్ గా ఉన్నారు. కాబట్టి ఈ ప్రత్యేక జీవోని తీసుకొచ్చి మద్యం దుకాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వమే దగ్గరుండి ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడిందంటూ కూడా ఈ విజిలెన్స్ అధికారులు దీనిపైన కొంత అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. గత 6 సంవత్సరాల నుంచి కోట్లాది రూపాయలుగా విదేశీ మద్యాన్ని వీళ్ళ అమ్మకాలు జరిపినట్టుగా కూడా ఎంక్వైరీలో బయటపడింది. స్థానికి చెందినటువంటి 8 దుకాణాల్లో సాధారణ మద్యంకు లైసెన్స్ తీసుకొని విదేశీ మద్యాన్ని విక్రయాలు చేపడతా ఉన్నారంటూ కూడా ఈ విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఒక్క బ్రాంచ్ లో మాత్రమే మద్యం దుకాణం సరఫరా చేయడానికి అనుమతి ఉంది, కానీ మిగతా 11 దుకాణాల్లో మాత్రం లోకల్ ఆల్కహాల్ అమ్మాలని ఉంది, కానీ విదేశీ మద్యాన్ని అమ్ముతా ఉన్నారు. టానిక్ లో పనిచేసేటువంటి ఒక ఉద్యోగి పేరుపై కూడా ఈ లైసెన్స్ పొందినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ 2-3 రోజుల నుంచి ఈ టానిక్ కి సంబంధించినటువంటి వాటిపైన రైడ్ చేసినప్పుడు అనేక టీవీలలో, అనేక పేపర్లలో, సోషల్ మీడియాలో కూడా టానిక్ అనేక అక్రమాలకు, అవకతవకలకు, ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడతా ఉంది. ఏ అనుమతి లేనప్పటికీ 10 ఏళ్ల పాటు దర్జాగా వీళ్ళు బిజినెస్ సాగిస్తూ కోట్లాది రూపాయలుగా ప్రజల నుంచి కూడా
లాగుతా ఉన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి వీళ్ళు ట్యాక్స్ కూడా పే చేయట్లేదు, వీరి కోసం ప్రత్యేక జీవో తీసుకొచ్చిందని ఒక ప్రచారం పైన టానిక్ నిర్వాహకులు కూడా ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లిక్కర్ షాపులకు లైసెన్స్ పొంది జెన్యున్ గానే ఈ లిక్కర్ దుకాణాలను నడుపుతా ఉన్నాము. సోషల్ మీడియాలలో టీవీలలో వస్తున్నటువంటి వార్తలన్నీ అవాస్తవము. మేము విజిలెన్స్ అధికారులకు విచారణకు సహకరించాము, అన్ని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశాము, అన్ని లైసెన్సులు కూడా చూపించాము. ఎలాంటి ఇల్లీగల్ గా జరగలేదు మా దగ్గర అంటూ మాత్రం వారు ఒక నోట్ రిలీజ్ చేశారు. కానీ విజిలెన్స్ మాత్రం వారి డ్యూటీలో భాగంగా ఈ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తులో ఎవరెవరు పేర్లు వెలుగులోకి వస్తా ఉన్నాయని ఒక విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విషయానికి తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ప్రముఖులే దీంట్లో పార్ట్నర్షిప్ గా ఉండడము, వారే ఈ ప్రత్యేక జీవోని దీపియడము, వారే దగ్గరుండి ఈ డబ్బులన్నీ కూడా దండుకుంటా ఉన్నారంటూ కూడా విజిలెన్స్ విచారణలో బయటపడింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం టానిక్ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది అనే దానిపై మాత్రం ఒక క్లారిటీ రావాల్సి ఉంది రెహాన. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. టానిక్ పబ్ నిర్వాహకుల బాగోతం బయటపడుతోంది. టానిక్ వ్యాపారుల వెనుక కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ముఖ్యంగా టానిక్ పబ్ విషయంలో తెరపైకి రావుల శ్రవణ్ రెడ్డి, అభినయ్ రెడ్డి, అఖిల్ రెడ్డి, ప్రియాంక రెడ్డి పేర్లు బయటకు వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రభుత్వానికి 100 కోట్ల ట్యాక్స్ కూడా ఎగ్గొట్టినట్లుగా తెలుస్తోంది.